ఆసుపత్రికి చెందిన మూడు బిల్డింగ్లను అధికారులు పరిశీలించారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం తాము సరోగసి నిర్వహిస్తున్నట్లు స్పష్టంగా చెబుతున్నారు. గతంలో ఉన్నతాధికారులు న్యాయమూర్తుల కుటుంబాలకు సరోగసి సేవ అందించామని చెబుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. ఈ సెంటర్ పై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు, మనం చూడొచ్చు. అంతా కూడా లోపల ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా ఆర్డీఓ గారు, డిఎంహెచ్ఓ గారు, ఏసీపీ, పోలీసు అధికారుల బృందం అంతా కూడా పరిశీలించింది. దీంట్లో 87 మందికి పైగా ఉన్నట్టు కూడా ఆసుపత్రి వర్గాలే చెప్పినటువంటి పరిస్థితి. డిఎంహెచ్ గారు చెప్పండి, ఏం సమాచారం సేకరించారు ఆసుపత్రి వర్గాల నుంచి? ఇప్పుడు అంటే వాళ్ళు గర్భిణీలు ఉన్న రూమ్స్ హౌసెస్ విజిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ సరోగసి మనం అనుకున్నట్టు ఇప్పుడు అనుకున్నట్టు ఏంది కృత్రిమ గర్భధానకు ఉద్దేశపూర్వకం ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చారా లేకపోతే మీకు ఏంటి అంటే వాళ్ళకే వాళ్ళు మేము వచ్చామని చెప్తున్నారు. దాంతో ఏంటంటే మనం ఇప్పుడు రికార్డ్స్ తీసుకున్న తర్వాత రికార్డ్స్ పరిశీలించేసి చూడడం, వాళ్ళని అడగడం, ఇంటర్వ్యూ చేయడం జరిగింది. రికార్డ్స్ పరిశీలించిన తర్వాత మొత్తం మనకు పూర్తి సమాచారం అంటే ఇందాక దివాకర్ గారు మీతో రికార్డులు చూపిస్తున్న సందర్భంలో మా హాస్పిటల్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ సరోగేట్స్కి సంబంధం లేదు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ సరోగసి సెంటర్లను ఎవరు నిర్వహిస్తున్నారు? సంబంధం లేదు అనేది ఆయన చెప్పడం ఏంటంటే ఇది ఒక హాస్టల్ లాగా, వాళ్ళు ఏంటంటే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం, ఈ హాస్టల్లో ఉండి ఇక్కడ ఏది ఉంటూ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పడం. ఈ నిర్వాహకులకు మాకు ఆసుపత్రికి సంబంధం లేదు, వైద్య ట్రీట్మెంట్ వరకే మా పార్టు. ఇది ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంటు తర్వాత ఫాలో అప్ అంతా మేము చూస్తున్నాం, కానీ అక్కడ అది సెపరేటు. వాళ్ళు అక్కడ ఇష్టపూర్వకంగానే హాస్టల్లో ఉండి ఏది అకామిడేషన్ అక్కడ తీసుకొని ఇక్కడ వైద్యం చేసుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఎవరైతే 87 మంది ఇక్కడ ఉన్నారని చెప్పారు, వారందరికీ సంబంధించినటువంటి సమాచారం సేకరించి వాళ్ళ బ్లడ్ రిలేషన్స్కే సరోగేట్సా అన్నది కూడా తెలుస్తారు? ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే అందులో వాళ్ళ అగ్రిమెంట్ ఉంటుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని ప్రతి కేసుకు డాక్యుమెంట్తో సహా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు విత్ డీటెయిల్ అడ్రస్, డాక్యుమెంటు వీళ్ళది ప్లస్ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో అండర్స్టాండింగ్. ఇప్పుడు మదర్కి ఉన్న కపుల్కి హైదరాబాద్లో జరిగినటువంటి ఘటనను మీరు చూశారు, హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఇందులో ఉన్నటువంటి సరోగేట్స్ అందరికీ కూడా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం వైద్యశాఖ అధికారులపై ఉందని, ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మీరు ఏం చేయబోతున్నారు, ఒకవేళ ఇది రూల్స్కు వైలేషన్గా ఉంది ఇది అని తెలిస్తే వీళ్ళందరినీ కూడా ఏం చేయబోతున్నారు, ఎట్లా నిర్ణయం తీసుకోవడం? మేము అదే వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడడం అడగడం కూడా జరిగింది. ఆర్డీఓ గారు, డీసీపీ గారు మేమంతా ఏంటంటే మీకేమైనా ఇబ్బంది ఉందా అంటే పౌష్టికంగా ఇప్పుడు హాస్టల్ అని చెప్పారు కనుక పౌష్టికాహారం పెడుతున్నారా, సమయానికి వైద్యం అందుతుందా, ఒకవేళ కనుక ఇక్కడ ఎమర్జెన్సీగా ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఎవరు ఇక్కడ నుంచి మిమ్మల్ని తీసుకెళ్లేదంటే ఒక ఆయా ఉంది, ఆయనే మమ్మల్ని కేర్ టేకర్ ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇది మనం సేకరించిన ఇన్ఫర్మేషన్. డీటెయిల్గా ఆ కేస్ షీట్స్ వీళ్ళ అన్న డాక్యుమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత మాత్రం పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏసీపీ మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మీరు ఇందాక వైద్యశాఖ అధికారులతో కూడా మీరు పోలీస్ విభాగం కూడా పూర్తిగా పరిశీలించారు, మీకేమనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు బిల్డింగ్లను చూస్తుంటే కూడా, హాస్పిటల్ పరిసరాలను చూస్తే కూడా మీకేమనిపిస్తుంది దీనికి సంబంధించి? నేను ముఖ్యంగా ఇప్పుడు డిఎంహెచ్ఓ గారి వీళ్ళ వారికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి నేను వచ్చాను. మా పాత్ర అంతవరకే. ఇప్పుడు దానికి ఒక కమిటీ ఉంది, డిఎంహెచ్ఓ గారు అధికారి, దానికి వారు ఎంక్వైరీ చేసి ఏదైనా రిపోర్ట్ మాకు ఇస్తే లీగల్ ఒపీనియన్ తీసుకుని మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికి నా పాత్ర అంతవరకే, ఎందుకంటే ఎంక్వైరీ వారు చేస్తున్నారు కాబట్టి ఈజ్ కన్సర్న్ అథారిటీ టు ఆన్సర్. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, హాస్పిటల్ యాజమాన్యం అని చెప్తున్న దాని ప్రకారం ఇది ఒక హాస్టల్ అని చెప్తున్నారు. అంటే సరోగేట్స్ ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ అని చెప్తున్నారు. హాస్టల్లో ఇంతమంది గర్భం దాల్చినటువంటి మహిళలు ఉండడం కూడా నిబంధనలకు విరుద్ధమే కదా. ఇది లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది కదా. ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్ కంటే ముఖ్యంగా దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మెడికల్ డిపార్ట్మెంట్లో. దానికి ఏవి వర్తిస్తాయి ఏవి వర్తిస్తుంది అనేది డిఎంహెచ్ఓ గారు వారు చూసి నిర్ణయించాల్సిన అవసరం. పోలీస్ రికార్డుల్లో ఈ బిల్డింగ్లు హాస్టల్స్ అన్నట్టు ఏమైనా మీ దగ్గర అనుమతులు ఉన్నాయా? మా రికార్డులో ఎలాంటి అట్లాంటి బిల్డింగ్లు అనుమతులు ఉన్నాయండి, ఓన్లీ మున్సిపాలిటీస్లో ఉంటాయి, రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటాయి. మా దగ్గర ఎట్లాంటి రికార్డ్స్ లేవు ఉన్నాయి. ఏం నడుపుతున్నారు ఏందనేది మా రికార్డులు. దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ స్పెసిఫిక్ పర్మిషన్ ఫ్రమ్ అస్ టు రన్ ఏ హాస్టల్. ఎంతమంది ఉన్నారండి ఇందులో, ఎంతమంది ఉన్నారండి మొత్తం? టోటల్ 125 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది గర్భంతో ఉన్నారు? మీరు 87 మెంబర్స్ ఆర్ ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీస్. మేము ఆ లిస్ట్ అనేది సర్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాము. యూ కెన్ ఎంక్వైర్ టు సర్స్. ఎక్కడ నుంచి అండి వీళ్ళంతా? ఈ డిఫరెంట్ ప్లేసెస్. డిఫరెంట్ ప్లేసెస్ మీన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అవుట్ ఆఫ్ స్టేట్స్? నాట్ అవుట్ ఆఫ్ స్టేట్స్, తెలంగాణ. మోస్ట్లీ ఫ్రమ్ తెలంగాణ పీపుల్స్ ఉన్నారు, హైదరాబాద్ పీపుల్స్ ఉన్నారు, అండ్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్ర సైడ్ ఉన్నారు, లైక్ రాజమండ్రి, విజయవాడ, వైజాగ్,
ధవళేశ్వరం, డిఫరెంట్ ప్లేసెస్. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో. విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరోగేట్స్ కోసం అప్రోచ్ అయ్యారు ఇందులో? నో, ఎనీవే నో. అఫీషియల్స్ కొంతమంది, అంటే పేరు చెప్పడం సరికాదు, అంటే ఎస్పీ స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా ఇప్పుడు ఉన్నారని, లిస్టులో ఉన్నారని తెలుసు, నిజమేనా అది? ఉన్నారు, చెప్పాను కదా ఉన్నారు. ఇది సార్ ఆర్డీఓ గారు, మీరు ఏమంటారు పూర్తిగా పరిశీలించిన తర్వాత వాళ్ళకు వాళ్ళే అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి? ఇప్పటి వరకు ప్రాథమికంగా చేసినటువంటి విచారణ ప్రకారంగా ఇప్పుడు వారేమో ఇక్కడ ఉన్నటువంటి ఫెర్టిలిటీ సెంటరు, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వేరంటున్నారు. ఇది నిబంధనలకు అనుగుణంగా ఉందా హాస్టల్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ? ఫెర్టిలిటీ సెంటర్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఆ ఏఆర్టీ సెంటర్స్ అయితే ఏఆర్టీ లైసెన్స్ కానీ ఇంకో దాని దాని నిబంధనల ప్రకారంగా ఈ రకమైనటువంటి హాస్టల్ మెయింటైన్ చేసిన హాస్టల్ మెయింటైన్ చేయడం విరుద్ధమా? ఇట్లాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ డిఎంఎన్హెచ్ ఒకరు ఎగ్జామిన్ చేస్తారు. రెండవది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి, మేము చూసిన వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి కూడా వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఎంక్వైరీ చేసిన ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, కుటుంబ సభ్యులకు ఆల్రెడీ సమాచారం ఉందా, వీళ్ళ పైన ఏ రకమైన ఒత్తిడితోటి ఇక్కడికి రావడం, ఎక్కడి నుంచి ఒత్తిడి ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒత్తిడితోటి ఇక్కడ వచ్చారా, లేకపోతే వాళ్ళు తెలుసుకునే వాళ్ళు ఏ పని గురించి ఇక్కడికి వస్తున్నారో తెలుసుకొని రావడం జరిగింది. ఇట్లాంటి విషయాలను వాళ్ళను అడిగి తెలుసుకోవడం జరిగింది. దీని తర్వాత డీటెయిల్ ఎంక్వైరీ స్థాయిలో ఇప్పుడు వీరు చెప్పేటువంటి సమాచారం, రికార్డులో ఉన్నటువంటి సమాచారం రెండింటినీ కూడా పరిశీలించిన తర్వాత టెక్నికల్ డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయనేది డిఎంఎన్హెచ్ఓ గారు నిర్ధారించాల్సి ఉంది. నిర్ధారించిన తదుపరి డీవియేషన్స్ కానీ వైలేషన్స్ కానీ ఉంటే వాటిపైన యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తానికి కమిటీ, ఒక వైద్య శాఖ అధికారులతో కూడినటువంటి పోలీసులు, ఆర్డీఓ స్థాయి అధికారులంతా కూడా మూడు బిల్డింగ్లను కూడా పరిశీలించారు. అందులో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే సరోగసీకి చేయించుకుంటున్నారో వారందరినీ కూడా వారి నుంచి వివరాలు సేకరించడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆసుపత్రి సిబ్బంది ఏ విధంగా చూసుకుంటున్నారు. ఇందులో కొసమరుపు ఏంటంటే ఆసుపత్రి యాజమాన్యమే చాలా స్పష్టంగా సరోగసీ నిర్వహిస్తున్నాము, మేము గతంలో ఉన్నతాధికారులకు, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు, న్యాయమూర్తుల కుటుంబాలకు కూడా మేము సరోగసీ చేశాము అంటూ కూడా చాలా స్పష్టంగా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇందులో ఇక సరోగసీ జరగట్లేదు అని చెప్పుకోవడానికి వీలు లేకుండా ఆసుపత్రి యాజమాన్యమే సరోగసీ నిర్వహిస్తున్నట్టుగా కూడా స్పష్టంగా ఒప్పుకుంటున్న నేపథ్యంలో వైద్య శాఖ అధికారుల విచారణలో ఏం వెల్లడి కానుంది? 125 మంది ఈ ఇళ్లలో ఉంటున్నారంటే అది నిబంధనలకు విరుద్ధంగా, అది హాస్టల్స్ అని ఆసుపత్రి యాజమాన్యం చెప్తున్న నేపథ్యంలో హాస్టల్స్లో అంతమంది ఎందుకు ఉండాల్సి వస్తుంది? గర్భం దాల్చినటువంటి మహిళలకు ఏ విధంగా రక్షణ ఆసుపత్రి యాజమాన్యం కల్పిస్తుంది? ఇది పూర్తిగా వ్యాపార దృక్పథంతో లక్షల్లో డబ్బులు సంపాదించాలన్నటువంటి కేవలం లాభాపేక్ష, వ్యాపార లాభాపేక్షతోనే ఈ సరోగసీ వ్యాపారం సాగుతున్నట్లుగా కూడా స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు, పోలీసులు, ఆర్డీఓ స్థాయి అధికారి, వైద్య శాఖ అధికారుల కమిటీ బృందం ఏం తెలుసనుంది? భువనగిరిలో జరుగుతున్నటువంటి ఈ సరోగసీ సెంటర్పై ఏ విధమైనటువంటి నివేదిక ఇవ్వనున్నారన్నది కూడా